हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एंतो रुचिगा उंडे करकरलाडे चिकेन पकोड़ी एला तयार चेसुकोवालो चूद्दामु। मुंदुगा अर किलो चिकेन तीसुकुन्नानु नेनु। दीन्नि बागा शुभ्रं चेसुकोनि उप्पु नीळ्ळल्लो ఒక అరగంట సేపు పెట్టుకున్నాను। सो దీని వల్ల చాలా జ్యూసీగా ఉంటుంది ముక్క। ఇప్పుడు నేను దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియాల పౌడర్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఆ తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి। నేను ఇక్కడ ఎలాంటి కలర్స్ యాడ్ చేయట్లేదు ఇంట్లోనే కాబట్టి మంచిగా హెల్తీగా తినాలని చెప్పి। ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు తీసుకొని దాన్ని తుంపులు తుంపులుగా చేసి వేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటిని బాగా కలుపుకుందాం మిక్స్ చేసుకుందాము। మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 4 గంటల పాటు లేదంటే టైం లేకపోతే ఒక అరగంట పాటు మనం బయట పెట్టేసుకున్నా పర్లేదు లేదంటే ఫ్రిజ్ లో పెట్టుకున్నా పర్లేదు। ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసాను। వీటిని కూడా కలుపుకోవాలి। నేను దీనిలో బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను। ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి। కలుపుకొని మనం మారినేట్ చేసుకుందాము। ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలోకి నూనె వేసుకోవాలి। ఆ నూనె బాగా కాగిన తర్వాత మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పకోడీ పీసెస్ ని దీనిలోకి వేసుకోవాలి। మంటని తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే పైనంతా ఉడికిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది। అలా వేసిన తర్వాత కాసేపు కదిలించకుండా అలా ఉంచండి। కొద్దిగా రంగు మారాక ఇలాగ గెంటతో కదపండి। చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి ఆ తర్వాత డిష్ లోకి తీసేసుకోండి। ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చుకోవడానికి గిన్నెలో ఒక టిష్యూ పేపర్ పెట్టుకోండి। అంతేనండి ఎంత రుచికరమైన క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది। నిమ్మకాయలు అలాగే ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। సాయంత్రం పూట స్నాక్ గా గాని లేదంటే సైడ్ డిష్ గా గాని ఇది చాలా బాగుంటుంది। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్।